జర్నలిస్ట్ మిత్రులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్స్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కడప కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో కూల్చివేయటం ఏదైతే ఉందో ఇది అమానుష్యం, దారుణం. కూల్చివేయటమే కాక ఆ విగ్రహాన్ని స్థాపించినటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండానే జైలుకు పంపించడం ఏదైతే ఉందో పూర్తిగా ప్రజాస్వామిక విలువల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాలిరాచి వేస్తుందనడానికి ఇది ఒక తార్కాణం. భారత రాజ్యాంగ నిర్మాత అనే స్పృహ లేకుండా ఏ రాజ్యాంగం అయితే డాక్టర్ అంబేద్కర్ రాశాడో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి ఒక జిల్లా మెజిస్ట్రేటు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వయంగా విగ్రహాన్ని కూల్చివేయటం అనేది మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రజలకు జవాబు చెప్పుకుంటాడో. నిజంగా దళిత శ్రేయోభిలాషణని చెప్పి దళితుల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ దళితులను అణిచివేతలో భాగంగానే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసినట్టుగా కనబడతా ఉంది. తక్షణమే ఒకవేళ చంద్రబాబు నాయుడుకు నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే తను ఆదేశం ఇవ్వలేకపోతే ఆ కలెక్టర్ను అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకమైనటువంటిది ఆయన కలెక్టర్ చెప్తున్నది ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశం అంటున్నాడు. సుప్రీంకోర్టు ఆదేశం ఏమిటి? ఎక్కడైతే బహిరంగంగా రోడ్ల మీద విగ్రహాలు పెట్టకూడదు, ఇక ముందు పెట్టొద్దు అని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశాన్ని దానికి వక్రభాష అని చెప్తూ మరి ఎక్కడైతే కాంపౌండ్లో ఉన్నటువంటి విగ్రహాన్ని కూల్చేయడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా దురదృష్టకరమైంది. ఒకవేళ దాన్ని తిరిగి యథాస్థానంలో నిలబెట్టకపోతే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర దళిత సంఘాలతో కలుపుకొని ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తుంది.